వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మిస్ స్టోరీ టెల్లర్ ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను ఈ రోజు మనం స్వీట్ బ్లడ్ అనే కే డ్రామాలో పార్ట్ టూ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే యూన్సి అలాగే మియోరో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో అదే టైంలో లో అక్కడికి యూన్సిఓ వస్తాడు ఇంకా యూన్సివో ఏమో వాళ్ళిద్దరిని చూసి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా అలా స్కూల్ అయిపోయిన తర్వాత యూన్సిఓ అలాగే యూన్సిఓ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా మళ్ళీ కన్వీనియన్స్ స్టోర్ కి వెళ్తారు ఎందుకు అంటే కన్వీనియన్స్ స్టోర్ లో ఉన్న అబ్బాయి ఉన్నాడు కదా అంటే వేర్వూల్ఫ్ గాయని చూడ్డానికి అనమాట ఇంకా యూన్సివో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా ఆ అబ్బాయితో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఈ వేర్వుల్ గా ఏం చేస్తాడు అంటే యూన్సివో వాళ్ళ ఫ్రెండ్ ఒక చాక్లెట్ ని ఆర్డర్ చేస్తే టూ చాక్లెట్స్ ఇచ్చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి అని చెప్పేసి అంటాడు ఇంకా అలా అనేటప్పటికి యూన్సివో వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే తనకి నేను నచ్చేసాను అనుకుంటా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా యూన్సియో కూడా ఆ అవుననుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఏం చేస్తారు అంటే యూన్సియో ఏమో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే తన వెనకాలే యూన్సివో వస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు యూన్సివో ఏమంటాడు అంటే నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేనేదో చిన్నది చేస్తే అంటే నీ వాటర్ బాటిల్ గురించి అందరికీ చెప్దామని ట్రై చేస్తే నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు యూన్సివో అంటుంది నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదే టైంలో యూన్సివో ఏం చేస్తాడు అంటే యూన్సియోని పట్టుకోబోతాడు అనమాట చేపట్టుకోబోతాడు అప్పుడే అక్కడికి వేర్వుల్ గా వస్తాడు ఇంకా వచ్చేసి ఏంటి నువ్వు యూన్సివోని ఇబ్బంది పెడుతున్నావా అని చెప్పేసి యూన్సివోతో అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే యూన్సివో ఏమో యూన్సివోతో తినెవరో కాదు లాస్ట్ నైట్ నన్ను కొట్టింది తినే తినే వేర్వుల్ఫా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా అలా చెప్పంగానే యూన్సియో అయితే షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడు ఈ వేర్ వుల్ఫ్ గా ఏం చెప్తాడు అంటే యూన్సియో తను చెప్పేవాడిని నమ్మకు నేను వేర్ అయినా సరే నేనేమి చెడ్డవాడిని కాదు నేను అంతా కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా వదిలేసి నేను ఒక కన్వీనియన్స్ స్టోర్ లో వర్క్ చేస్తున్నాను అయినా యూన్సియో నేను నిన్ను వన్ ఇయర్ బ్యాక్ నుండి చూస్తున్నాను అయినా నువ్వు ఒక్కసారి కూడా నవ్వలేదు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకప్పుడు యూన్సియోకి ఏమో ఏం చెప్పాలో తెలియక నాకు ఇలాంటి అంటే హ్యూమన్ బ్లడ్ తాగటం ఇవన్నీ కూడా ఇష్టం లేదు అందుకనే నేనేం చేస్తున్నాను అంటే ఈ గ్రాడ్యుయేషన్ అయిపోతే నేను ఇలాంటి హ్యూమన్ బ్లడ్ ని తాగటం అవన్నీ కూడా మానేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా యూన్స్ ఇవ్వాలంటూ ఉంటుంది అనమాట ఇంకా అలా చెప్పిన తర్వాత వేర్వకా అయితే ఏమంటుంది అంటే నా గురించి ఎప్పుడు కూడా నీకు తెలిసిందన్న విషయం ఎవరికి చెప్పకు ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంలో తనకి ఒకరు కాల్ చేస్తారనమాట ఎవరు అంటే వాళ్ళ డాడీ వాళ్ళకి కట్ చేస్తే వాళ్ళ డాడీ ఏమో కార్ లో వస్తూ ఉంటారు ఇంకా అప్పుడే యూన్సియో ఏమో ఇంకా వాళ్ళ డాడీ కార్ లో ఎక్కుదాము అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అయితే ఇదే టైం లో వేర్వూఫ్ కాయ కూడా వెళ్దాము అని చెప్పేసి కార్ లో ఎక్కుతూ ఉంటాడు కానీ యున్సియో ఏమో తనని ఆపి ఫస్ట్ యూన్సివో ఎక్కి అంటే యూన్సియో పక్కన యూన్సివో కూర్చుంటాడు అనమాట ఇంకా తన పక్కన వేర్వూఫ్ కాయ్ కూర్చునేలాగా చేస్తాడు ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఆప్షన్ కి వెళ్తారన్నమాట ఏంటి అంటే చాలా బెస్ట్ వైన్ అనేది చేసాము అని చెప్పేసి దాన్ని అమ్మడానికి ఒకరు ఆప్షన్ అనేది పెడతారు ఇంకా ఆ వైన్ ఎవరి బ్లడ్ తో చేస్తారు అంటే ఒక పెద్ద సెలబ్రిటీ బ్లడ్ తో అనమాట సో అందుకనే ఆ వైన్ కి చాలా మనీ అనేది పెడుతూ ఉంటారు ఇంకా అక్కడికి ఎవరు వెళ్తారు అంటే యోన్సియో వాళ్ళ ఫాదర్ కూడా వెళ్తారు ఇంకా ఆయన ఏం చెప్తారు అంటే సేమ్ వైన్ మా దాంట్లో కూడా ఉంది సేమ్ నెంబర్ తో అంటే ఇద్దరులో ఒక వైన్ అనేది తప్పు అనమాట సో ఒకరు అంటే వేరే వైన్ కి ఆ నెంబర్ పెట్టేశారు సో ఇదంతా తప్పు అని నిరూపిస్తాను అని చెప్పేసి యోన్సియో ని పిలుస్తారనమాట ఇంకా యోన్సియో వచ్చేసి ఆ వైన్ ని స్మెల్ చూస్తూ ఉంటుంది ఇంకా చూసిన తర్వాత ఇది అంటే ఎల్విస్ ప్రిస్లీ అనే ఒక పెద్ద సెలబ్రిటీ వైన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇందులో ఖచ్చితంగా స్వీట్ స్మెల్ అయితే ఉంది హెమోగ్లోబిన్ లెవెల్ కూడా ఎక్కువగానే ఉంది కానీ ఈ వైన్ మాత్రం ఎల్విస్ ప్రెస్లీవి కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అదే టైంలో అక్కడే ఉన్న షాప్ వాళ్ళు అంటే ఆప్షన్ కండక్ట్ చేస్తున్న షాప్ వాళ్ళు కూడా వచ్చేస్తారు అనమాట వచ్చి ఏం చెప్తారు అంటే దీన్ని నువ్వు కాదని ఎలా చెప్పగలుగుతావు దీనిలో అంటే స్వీట్ స్మెల్ అనేది ఉంది హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంది మీరు చెప్పినట్లే అలాగే ఇది ఒక బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళ అంటే బ్లడ్ అనమాట మనకి తెలుస్తుంది కదా హెమోగ్లోబిన్ ఎక్కువ ఉంది అంటేనే అని చెప్పేసి అలా అంటూ ఉంటారు ఇంకా అప్పుడు యోన్సియో ఏం చేస్తుంది అంటే ఇదిగో ఎల్విన్ అంటే ఎల్విస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి తన జుట్టు అనేది వైట్ గా ఉండేది కానీ తన ఒక సెలబ్రిటీ గా ఉండటం వల్ల తను డై వేసుకునేవాడు అందుకని తన హెయిర్ బ్లాక్ అయింది తప్ప తన హెయిర్ అనేది బ్లాక్ కలర్ లో ఒప్పుకున్నారు కదా ఈ వైన్ అనేది బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళ వైన్ అని చెప్పేసి సో ఈ వైన్ అనేది ఎల్విస్ ది కాదు కాబట్టి మా దగ్గర ఉన్న వైనే రియల్ వైన్ అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా అప్పుడు యోన్సియా వాళ్ళ డాడీ అయితే వావ్ అని చెప్పేసి ఇంకా చాలా అంటే ఆనందపడుతూ ఉంటారు అనమాట ఇంకా అక్కడికే వాళ్ళ డాడీ వస్తారు ఇంకా యూన్సియోని అలాగే యూన్సివోని యూన్సివో కూడా అక్కడికే వస్తాడు కదా సో వాళ్ళిద్దరిని కూడా పలకరిస్తారు అనమాట ఇంకా ఇదే టైంలో లో వేర్ గాయకి ఎవరు కనిపిస్తారు అంటే యూన్సివో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తాడు అనమాట ఇంకా కనిపించిన వెంటనే ఈ వేర్వల్ఫ్ కి కొంచెం డౌట్ వస్తుంది అదేంటి యూన్చి వచ్చినప్పుడే నువ్వు కూడా వచ్చావు మీ ఇద్దరు ఏదైనా ప్లాన్ తో వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు యూన్చివో వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే లేదు మే నాకు తెలియదు తను వచ్చినట్లు ఇక్కడ చూసాను నేను తను పలకరించడానికి వస్తున్నాను అంతే అని చెప్పేసి మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెప్పి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా తర్వాత వేరేకాయ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అంటే యోన్సియో అలాగే యూన్సివో ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత యూన్సివో ఏమో నేను నీ కోసం అని చెప్పేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ యూన్సియో అంటుంది నాకేం అక్కర్లేదు నీ డిన్నర్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ యూన్సివో మాత్రం తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తాడు అనమాట నేను ఎందుకు ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నానో నువ్వు ఉన్నప్పుడు నాకే తెలియట్లేదు కానీ నేను కొంచెం ఫూలిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటాను నా పక్కన ఉంటాయని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా మనకి ఇదే టైంలో ఏం చూపిస్తారు అంటే మియోరో ఏమో యోన్సియోకి మెసేజ్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఫైనల్లీ ఒక మెసేజ్ అనేది చేస్తాడు కానీ ఆ మెసేజ్ డిలీట్ చేసేస్తాడనమాట ఇంకా తర్వాత రోజు పొద్దున్నే యోన్సియో ఏమో తన ఫోన్ లో ఉన్న మెసేజెస్ అన్ని చూసుకుంటూ ఉంటుంది అయితే అందులో ఏమో మ్యోరో కొన్ని మెసేజెస్ అన్ని పంపించేసి డిలీట్ చేసేస్తాడు అనమాట అదేంటి మెసేజెస్ అన్ని డిలీట్ చేస్తున్నాయి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజే బ్లడ్ డొనేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కదా సో వాళ్ళ కాలేజ్ లో ఇంకా అందుకని చెప్పేసి యోన్సియో ఏమో మ్యూఆరో కోసం అని చెప్పేసి ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ప్రిపేర్ చేసి ఈ ఫుడ్ నువ్వు తిన్నావు అంటే నీ బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది సో దాని వల్ల నీ బ్లడ్ స్మెల్ అనేది వేరుగా వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు యోన్సియో చెప్పిన దానికి మ్యూరో కూడా సరే అని చెప్పి ఫుడ్ తీసుకుంటాడు దాని తర్వాత యోన్జీ ఏమంటుంది అంటే అవును నేను మర్చిపోయాను నువ్వేంటి మెసేజ్ డిలీట్ చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ మ్యూరో అంటాడు ఏం లేదు నేను నార్మల్ గానే అసలు నీకు మెసేజ్ చేద్దాం అనుకోలేదు కానీ డిలీట్ అయిపోయింది అందుకే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా ఆ రోజు గేమ్స్ పీరియడ్ కూడా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు అయితే మ్యూరో అలాగే యూన్ సిబో ఇద్దరు కూడా చెట్లు ఆడుతూ ఉంటారు అనమాట ఇంకా అప్పుడు మ్యూరో ఏమో ఎంత కష్టపడినా సరే ఇంకా యూన్ సిబో ఓడించాలి అని చెప్పేసి చెట్లు ఆడుతూనే ఉంటాడు ఇంకా యోన్సి యోన్సివ ఏమంటాడు అంటే ఇంకా చాలే ఇంకా అంతకంటే నువ్వు ఆడలేవు అని చెప్పేసి అంటూ ఉన్నా సరే మ్యూరా మాత్రం నేను ఎలాగన్నా నేను ఓడించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే మ్యూరో వాళ్ళ సార్ ఏమో మ్యూరో నువ్వు వెళ్ళి లోపల ఉన్న షటిల్ కాక్స్ అన్ని కూడా తీసుకురా అని చెప్పేసి అంటారనమాట ఇంకా అప్పుడు మ్యూరో ఏం చేస్తాడు అంటే పైన ఉన్న షటిల్ కాక్స్ తీసుకుంటూ ఉంటే ఆ షటిల్ కాక్స్ అనేవి తన చేతికి గుచ్చుకుపోతాయి అనమాట పడిపోయి ఇంకా అదే టైంలో ఒక ఒకేమో స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట బ్లడ్ స్మెల్ ఇంకా వెంటనే వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పానా ఇలా బ్లడ్ అనేది బయటకు వస్తుంటే యూన్సి ఒక తెలిసిపోతుంది నువ్వు ఒక గ్రేట్ పర్సన్ బ్లడ్ ఉంది నీలో అని చెప్పేసి అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు తన ఏం చేస్తుంది అంటే న్యూరో బ్లడ్ అంతటినీ కూడా తాగిస్తుంది అనమాట బయటకు వచ్చిన బ్లడ్ అంతటినీ కూడా ఇదే టైంలో అక్కడికి వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అప్పుడు ఇంకా తర్వాత బయటకు వెళ్తారనమాట వీళ్ళందరూ కూడా బ్లడ్ అనేది డొనేషన్ ఇస్తూ ఉంటారు కానీ యూన్సివో అలాగే యూన్సివో మాత్రం బ్లడ్ డొనేషన్ ఇవ్వకుండా వాళ్ళిద్దరికి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అలా తప్పించుకుంటారనమాట ఇంకా అదే టైంలో యూన్సి ఏమో యోన్సిఓ దగ్గరికి వస్తాడు ఇప్పుడు నేను బ్లడ్ ని కనిపెట్టేస్తాను గ్రేట్ పర్సన్ బ్లడ్ ఎవరుదో అని చెప్పేసి ఇంకా వెంటనే మ్యూరో దగ్గరికి వెళ్తాడు ఇంకా మ్యూరో దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే బ్లడ్ ని తీస్తారో కదా సో అక్కడ స్మెల్ చూస్తాడనమాట అయితే తనకేం డిఫరెన్స్ తెలీదు ఇంకా తనకేమో డౌట్ వస్తుంది అదేంటి ఫస్ట్ టైం వచ్చిన స్మెల్ కి ఇప్పుడు స్మెల్ కి చాలా డిఫరెన్స్ గా ఉంది అని చెప్పేసి ఇంకా వెంటనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి వెళ్తాడు ఇంకా అక్కడున్న నర్స్ యూన్ట్యూబ్ తెలుసు కదా సో అందుకని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేస్తాను మీరు కొంచెం రండి మనం బ్లడ్ అంటే బ్లడ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంకా ఎలాగోలా మాట్లాడి ఆ నర్స్ ని బయటకి పంపించిన తర్వాత ఇంకా అందరి బ్లడ్స్ ని కూడా చూస్తూ ఉంటాడు అనమాట అయితే అప్పుడు తనకి ఏం కనిపిస్తుంది అంటే మ్యూరో బ్లడ్ ప్యాకెట్ అనేది కూడా కనిపిస్తుంది ఇంకా దానిలో ఏముంటుంది అంటే ఓ టైప్ అని రాసి ఉంటుంది ఇంకా అప్పుడు తనకు అర్థమైపోతుంది అనమాట అయితే తినది అంటే ఒక మంచి బ్లడ్ గ్రూపే తింది గ్రేట్ పర్సన్ బ్లడ్ గ్రూపే కానీ కావాలని చెప్పేసి యూన్సియో ఏదో చేసి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు తనకు అర్థమవుతుంది అవును ఈ రోజు మోడర్ గర్ల్స్ ఉంది అనమాట అవును యూన్సియో ఈ రోజు సీవీడ్ కావాలి అని అడిగింది కదా అని చెప్పేసి ఓహో అయితే సీవీడ్ తింటే బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పోతుంది సో అలాగా తనేం చేసి ఉంటుంది అంటే మ్యూరో బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్ ని తగ్గించేసి నాకు స్మెల్ రాకుండా చేసి ఉంటుంది అని చెప్పేసి ఇంకా యోన్సిబోకి అర్థమైందనమాట ఇంకా అర్థమైన వెంటనే తను ఏం చేస్తాడు అంటే మ్యూరో దగ్గరికి వెళ్తాడు మ్యూరో నేను మాట్లాడాలి నాతో పాటు వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు మ్యూరో అంటాడు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటాడు ఇంక అప్పుడు యోన్ అంటాడు నేను నీతో యోన్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు అన్నమాట ఇంకా అప్పుడు ఈ మ్యూరో ఏం చేస్తాడు అంటే సరే వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్తాడు అనమాట ఇంకా తర్వాత యోన్సియో కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పటికి అక్కడ తనకి మియోరో సైకిల్ కనిపిస్తుంది అనమాట ఇంక వెంటనే తనేమో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మియోరం తిడుతూ ఉంటుంది అనమాట మియోరో నీకేమైనా పిచ్చా నువ్వేంటి నడుచుకుంటూ అలాగా ఏ వ్యాంపైర్స్ జన్ లోకి వచ్చేసావు వాళ్ళు నీ బ్లడ్ అంతటిని తినేస్తారు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుంది అనమాట అప్పుడే యోన్సివ ఏమంటాడు అంటే ఏమవుతుంది మియోరో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు కానీ యోన్సియో మాత్రం తిడుతూ ఉంటుంది అనమాట ఇదే టైంలో యోన్సియో ఏం చేస్తాడు అంటే అవును నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు కావాలని చెప్పేసి హిమోగ్లోబిన్ తగ్గించేసావు కదా సీవిడ్ ఇచ్చేసి నాకు అర్థమైంది అని చెప్పేసి యోన్సివో ఏమో యోన్సియోత అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు నువ్వు ఇలాంటివన్నీ చేయాలా చెప్పు తను ఒక జస్ట్ హ్యూమన్ తన్ని కాపాడడానికి నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు యోన్సియోన్ అని చెప్పేసి యోన్సివా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు యోన్సియో ఏమంటుంది అంటే ఎందుకు నీకు తెలీదా మా మదర్ కూడా ఇలాగే ఉండేవాళ్ళు మా మదర్ మా డాడీ కోసం అని చెప్పేసి రోజు బ్లడ్ ఇస్తూ ఉండేవాళ్ళు ఆవిడకి హెల్త్ బాగోపోయినా సరే తను కావాలని చెప్పేసి మా డాడీకి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పి బ్లడ్ ఇచ్చారు సో అలాగే కదా ఆవిడ చనిపోయారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఇదే టైంలో మ్యూరో ఏమో ఇంకా యోన్సిమోని నువ్వు యోన్సియోని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా అనేటప్పటికి యోన్సివో ఏమో కోపం వచ్చేస్తుంది అనమాట నాకు అందుకే మీ హ్యూమన్స్ అంటే చిరాకు అని చెప్పేసి తన్ని నెక్ ని పట్టుకుని పైకి పట్టుకుంటాడనమాట ఇంకా అప్పుడు శివ ఏం చేస్తుంది అంటే యోన్సివ మీదకి వెళ్ళిపోతుంది మ్యూరో కాపాడి ఇంకా తన్ని గట్టిగా గుద్దుతుందన్నమాట ఇంకా అప్పుడు తనకేమో బాగా నెప్పొచ్చేస్తూ ఉంటుంది యోన్ శివోకి ఇంక అప్పుడు యోన్ ఏమంటాడు అంటే నన్ను వేర్వుల్ఫ్ గాయ కొట్టినా సరే నాకు ఇంత నెప్పి రాలేదు కానీ నువ్వు కొడితే నాకు చాలా బాధగా ఉంది తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అదే టైంలో యోన్సివ ఏమో మ్యోరా అని అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి ఇంకా అప్పుడు మ్యోరా అంటాడు నేను బానే ఉన్నాను అని చెప్పేసి నేను నీ గురించే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇదే టైంలో యోన్ ఏమో నా అంటే నా ఐస్ ప్యాక్ లో ఐస్ అయిపోయింది కొంచెం ఐస్ తీసుకురా అని చెప్పేసి పంపిస్తాడు అన్నమాట ఇంకా యోన్ ఏమో అక్కడ ఐస్ అనేది కలుపుతూ ఉంటుంది ఇదే టైంలో ఇక్కడికి ఏమంటారు అంటే యోన్సివో ఏమో మ్యోరోతో అంటూ ఉంటాడు నీకు తెలుసా సేమ్ స్పీసెస్ మాత్రమే ఒక్కటవ్వగలరు నేను అలాగే యోన్సియో ఇద్దరం కూడా వ్యాంపైర్స్ కాబట్టి మేమిద్దరం మ్యారేజ్ చేసుకోగలం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకప్పుడు మ్యూరో అంటాడు ఏం కాదు యోన్సియోకి నువ్వు అంటే ఇష్టం లేదు అయినా సరే మీకు ఎంగేజ్మెంట్ అయినా సరే ఎంగేజ్మెంట్ ఎప్పుడో బ్రేక్అప్ అయిపోయింది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అలా అనేటప్పటికి యోన్సివోకి చాలా కోపం వచ్చేసి ఇంకా మ్యూరో మీదకి వెళ్ళిపోయి ఇంకా తన చేతిని బయట చేసి బ్లడ్ అంతటిని కూడా తాకి తగ్గిస్తూ <smallion> ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఏమో స్మెల్ వస్తూ ఉంటుంది ఏంటి స్మెల్ అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళేది అప్పటికి యోన్సివ ఏమో మ్యూరో బ్లడ్ అనేది తాగిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు మ్యూరో ఏమో నేను బానే ఉన్నాను అని చెప్పేసి అలా చెప్పి కింద పడిపోతాడు అనమాట ఇంకా అప్పుడు యోన్సివా ఏం చేస్తుంది అంటే తనకి ఫస్ట్ ఎయిడ్ అనేది చేసి తర్వాత యోన్సివా దగ్గరికి వచ్చి నీకేమన్నా పిచ్చా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు తనకి ఒక గ్రేట్ పర్సన్ బ్లడ్ ఉంది అని చెప్పి బయట తెలిసింది అంటే ఇంకా అందరూ కూడా తన దగ్గరకు వచ్చేసి తన ఒంట్లో ఉన్న బ్లడ్ అంతటినీ కూడా బయటకు తీసి తను చనిపోయిలా చేస్తారు తెలుసు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకప్పుడు యోన్సిబాయ్ ఏమంటాడు అంటే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నీకు అంటే తనకి మంచి పేరు అలాగే పొజిషన్ కూడా వస్తుంది కదా తను డైలీ బ్లడ్ ఇచ్చాడు అనుకో ఒక చాలా పవర్ఫుల్ పర్సన్ అవుతాడు మనీ కూడా వస్తుంది బోల్డ్ అంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు యోన్సి ఏమంటుంది అంటే నువ్వు అలా అనుకుంటున్నావా ఏం కాదు రోజు కూడా తన బ్లడ్ అనేది తీయటం వల్ల తన ఫేస్ అంతా కూడా పేల్ అయిపోతుంది పవర్ అలాగే మనీ ఉంటే ఏంటి లైఫ్ లేనప్పుడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు యోన్సియో మాటలకి యోన్సివో కూడా సరే నాకు అర్థమైంది అని చెప్పేసి యోన్సియో ని వెళ్ళి హక్ చేసుకుంటాడు అనమాట ఇదే టైంలో అక్కడికి మ్యూరో వస్తాడు ఇంకా మ్యూరో ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే యోన్సియో ఏమో మ్యూరోని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మ్యూరో అంటాడు పర్వాలేదు నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ యోన్సియా మాత్రం లేదు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటా ఇంకా అప్పుడే మ్యూరో ఏమంటాడు అంటే యోన్సియాతో తో నువ్వు నన్ను వ్యాంపర్ కింద ఎందుకు మార్చకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు యోన్సి అంటుంది వ్యాంపయర్ గా ఉండటం అంత మంచిది అనుకుంటున్నావా నువ్వు రోజు కూడా మనుషుల బ్లడ్ అంతటిని కూడా తాగాలి అది ఎంత అంటే అలా ఉంటుందో తెలుసా డిస్కస్టింగ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు మ్యూరో అంటాడు ఏం కాదు మనం ఇద్దరికి కూడా ఇలా హార్డ్ గా ఉంది కదా నేనేమో హ్యూమన్ ని నువ్వేమో వ్యాంపయర్ వి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడు యోన్సియో అంటుంది నేను కూడా చాలా బాధపడుతున్నాను హ్యూమన్స్ బ్లడ్ ని తాగడానికి ఈ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది ఇంకా అసలు నీకు చావే లేదు అంటే ఎప్పుడు బ్రతికే ఉంటావు అంటే అది చాలా దారుణం నువ్వేదో లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అలా అనుకుంటున్నావేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంక తర్వాత మ్యూరో ఏం చేస్తాడు అంటే నాకు ఆకలి వేస్తుంది వెళ్ళి తిందాం పదా అని చెప్పేసి ఇంకా యోన్సియో అని అంటాడు అనమాట ఇంక యోన్సియో మ్యూరో ఇద్దరు కూడా వెళ్ళి తింటారు తన తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తారనమాట ఇంకా అప్పుడే మ్యూరో ఏం చేస్తాడు అంటే యోన్సియో నువ్వు ఎప్పుడు కూడా నవ్వటం నేను చూడలేదు అని చెప్పేసి దాన్ని నవ్వించడం ఒక సాంగ్ అనేది పాడతాడు ఇంకా ఆ సాంగ్ విన్న వెంటనే యోన్సియా అయితే నవ్వుతూ ఉంటుంది అదే టైంలో వాళ్ళకి ఏదో సౌండ్ అనేది వినిపిస్తుంది అనమాట ఇంకా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు అయితే అక్కడ ఏముంటుంది ఉంటుంది అంటే ఎవరో ఒక డెడ్ బాడీ అనేది ఉంటుంది ఆ డెడ్ బాడీ ఒంటిలో కొంచెం కూడా అంటే ఒక్క డ్రాప్ బ్లడ్ కూడా మిగలకుండా ఉంటుంది అనమాట ఇంకా అక్కడ ఎవరు ఉంటారు అంటే వేర్ ఉల్ఫ్కాయ్ కూడా ఉంటాడు ఇంకా తన్ని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఏమో అడుగుతుంటారు ఏమైంది ఇక్కడ అని చెప్పేసి అప్పుడు ఆ వేర్ ఉల్ఫాయ్ ఏం చెప్తాడు అంటే నేను వచ్చేటప్పటికే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చనిపోయింది సో ఇలాంటి మర్డర్స్ అనేవి చాలా చాలా జరుగుతున్నాయి అందరికీ కూడా టైప్ బి అనే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మాత్రమే చంపుతున్నారు వాళ్ళ బ్లడ్ అంతటినీ కూడా తీసేస్తున్నారు ఇది ఒక వ్యాంపైర్ పనే అయి ఉంటుంది నేను ఆ మర్డర్ ఎవరు అనేది కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఈసారి కూడా నేను కనిపెట్టలేకపోయాను అని చెప్పేసి ఆ వేర్వుల్ఫాయ్ చెప్తూ ఉంటాడు అనమాట ఇంకప్పుడు యోన్ చేయమో ఆలోచిస్తూ ఉంటుంది అవునా అవును నాకు ఇక్కడ ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది వేర్ ఇప్పుడు వేర్వుల్ఫాయ్ అంటాడు అవునా నేను అది గమనించలేదు అని చెప్పేసి సరే చాలా థ్యాంక్స్ నువ్వు నాకు ఒక హింట్ ఇచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా తర్వాత ఆ యోన్సియో అలాగే మ్యూరో ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి వేరు వచ్చి ఏం చెప్తాడు అంటే యోన్సియో నీ నెంబర్ నాకు ఇవ్వా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా యోన్సియో కూడా తనకి నెంబర్ ఇస్తుంది అనమాట ఇంకా తర్వాత రోజు ఏం చూపిస్తారు అంటే యోన్సివో ఏమో వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇంకా యోన్సివో ఏమో వాళ్ళ ఫ్రెండ్ తో ఏమంటాడు అంటే ఎలాగన్నా సరే మా ఫాదర్ చావుకి కారణమైన వాళ్ళని నేను కనిపెట్టి తీరాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా తర్వాత ఇద్దరు మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఇంకా అదే రెస్టారెంట్ కి ఎవరు వస్తారు అంటే ఇంకా వేర్వల్స్ గాయ అలాగే యూన్సియా వస్తారనమాట ఇంకా అప్పుడు యూన్సియా ఏం చెప్తుంది అంటే నిన్నీతో కొంచెం చెప్పాలి ఏంటి అంటే ఆ మర్డరర్స్ అందరికి కూడా అంటే ఆల్కహాల్ తాగితే బ్లడ్ లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి సో డ్రైగా అవుతుంది కదా బ్లడ్ సో ఆ డ్రై బ్లడ్ తో డ్రై వైన్ అనేది తయారు చేయొచ్చు సో అందుకనే వాళ్ళు ఆల్కహాల్ తాగిస్తున్నట్టున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు గా అంటాడు అవును డ్రంక్ చేస్తున్నారంట ఇప్పుడు దాకా చనిపోయిన టైప్ బి బ్లడ్ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రింక్ చేసే ఉన్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అప్పుడు ఈ అంటే ఏమంటుంది అంటే అయితే ఏ వైనరీస్ ఉన్న వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడు వేర్వుల్గాయ్ కూడా అవును మనం ఎలాగన్నా ఫైన్ చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇదే టైంలో అక్కడికి ఉంచి వస్తాడు ఇంకా యోన్ శివ వచ్చేసి ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు యోన్ ఏమో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు శివ అంటాడు నేను ఇందాక మా తో మాట్లాడాను నా థింగ్స్ కొన్ని ఇక్కడ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు యోన్ అంటుంది నేను కొన్ని మాట్లాడాలి అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి అని చెప్పి అలా అంటూ ఉంటుంది అప్పుడు యోన్ అంటాడు ఈ వేర్వూల్ గురించి నీకు తెలుసా తిన చాలా వర్స్ట్ ఎంతో ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడే యోన్శివ అంటే ఒప్పా బాయ్ అని చెప్పేసి వేర్వల్ గాయకి చెప్తుంది ఇంకా అప్పుడు ఏమో ఏంటి నువ్వు తన్ని ఒప్పా అని పిలుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తర్వాత యోన్సివో అలాగే యోన్సిబోయ్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు అయితే అక్కడ ఏమవుతుంది అంటే యోన్సివ్ వాళ్ళ ఫాదర్ ఉంటారనమాట ఇంకా యున్సియో వాళ్ళ ఫాదర్ ని చూడంగానే యోన్సివో ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి డాడ్ ఇదంతా మీరే చేస్తున్నారు కదా సీరియల్ మర్డర్స్ అనేవి నాకు తెలుసు మన షాప్ లో ఒకసారి మీరు నాకు డ్రై వైన్ ని టేస్ట్ చేపించారు సో అది టైప్ బి బ్లడ్ ఉన్న వాళ్ళతోనే చేస్తారని నాకు తెలుసు అందుకనే ఇవన్నీ మీరే చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు యోన్సియా వాళ్ళ డాడీ అంటారు మీకేమన్నా పిచ్చా నువ్వు అసలు ఏమీ తెలుసుకోకుండా అన్ని కన్క్లూజన్ కి ఎలా వచ్చేస్తావు అసలా అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు ఇంకా అప్పుడు యోన్సియా అంటుంది నాకు గుర్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు నాకు ఆ డ్రింక్ ఇచ్చారు కదా సో ఇప్పుడు ఇదంతా మీరే చేస్తున్నారు ఎందుకంటే మీ వైనరీస్ అనేవి కూడా మొత్తం మనీ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మీరు ఇంకా మనీ గురించి గ్రీడీనెస్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు డాడీ అమ్మమ్మ కూడా మీ వల్లే చనిపోయింది అని చెప్పేసి అలా ఇద్దరు కూడా ఇలా తిట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత యోన్సే ఏమంటుంది అంటే మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా నాకు నా మదర్ బ్లడ్ లేదు అని చెప్పేసి అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు యోన్సే వాళ్ళ ఫాదర్ అంటారు నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు అయినా సరే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకున్న ఎబిలిటీస్ కి నువ్వైతే చాలా గొప్ప పొజిషన్ లో ఉండొచ్చు చాలా మనీ వస్తుంది చాలా అంటే పవర్ కూడా వస్తుంది కానీ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట అప్పుడు యూన్సియోకేమో చాలా కోపం వచ్చేసి నేను వెంటనే వెళ్లి ఆ వేర్ కి మీరే ఇలాంటి మర్డర్స్ అని చేస్తున్నారు అని చెప్పి చెప్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే యూన్సి ఏమో ఇదంతా వింటూ ఉంటాడు కదా ఇంకా తను కూడా ఏం చేస్తాడు అంటే యూన్సియా వెనకాలే వెళ్తాము అని చెప్పి అనుకుంటాడనమాట యోన్సియా ఏమో అలా నడుచుకుంటూ వెళ్లి ఒక రోడ్డు మీద అంటే రోడ్డు మీద వెళ్లి కూర్చుని ఏడ్చేస్తూ ఉంటుంది అయితే ఇదే టైంలో అక్కడికి ఎవరు వస్తారు అంటే మ్యోరో వస్తాడనమాట మ్యూరో సైకిల్ మీద వచ్చి యోన్సియో అక్కడ పడిపోయి కూర్చుని ఏడుస్తూ ఉండటం చూస్తాడు ఇంకా అప్పుడే తనేం చేస్తాడు అంటే రోడ్ క్రాస్ చేసి వెళ్దాము యోన్సియోని అంటే కన్సోల్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ అదే టైంలో అక్కడికి వచ్చేస్తాడు వచ్చేస్తాడనమాట యోన్సిబో వచ్చేసి ఇంకా యోన్సియోని కన్సోల్ చేస్తూ ఉంటాడు ఇంకా మ్యూరో ఏమో కి అవతల సైడ్ నుండి నువ్వు ఎందుకు తనని పట్టుకుంటున్నావు వదులు వదులు అని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరికి మ్యూరో వాయిస్ వినపడదనమాట ఇంకా మ్యూరో ఏమో ఆ రోడ్ క్రాస్ చేసి వెళ్దాము అంటే చాలా వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా తను కూడా రోడ్ క్రాస్ చేయలేకపోతాడు ఇంకా ఈ పార్ట్ అనేది ఇక్కడతో అయిపోతుంది అండ్ ఈ సీరియల్ మర్డర్స్ అన్నిటికీ కూడా కారణం యోన్సే వాళ్ళ ఫాదర్ ఏనా కాదా అనేది తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే అండ్ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో